లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దారి తప్పిన యువతి గమ్యం లేని ప్రయాణం చేసింది. డబ్బు ఆశతో పక్కదారి పట్టిన ఆమె తిరిగి సక్రమ మార్గంలోకి రాలేకపోయింది. ముచ్చటగా ముగ్గురితో అక్రమ బంధం పెట్టుకున్న ఆమె ఆఖరికి అనాథగా అసువులు బాసింది. తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్న ఆమె మరో రెండు కుటుంబాలను కూడా చిదిమేసింది. ఇంతకీ ఆమె చేసిన ఆ అపరాధం ఏంటి? దారి తప్పే మహిళకు గుణపాఠంగా మారిన ఆ యువతి క్రైమ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం తోగుడెం గ్రామానికి చెందిన స్వాతి అనే యువతికి సాంబా అనే వ్యక్తితో 5 ఏళ్ల క్రిందట వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే భర్త చనిపోవడంతో ఒంటరిదైంది స్వాతి. బతుకు తెరుగు కోసం కొత్తగూడెం చేరిన ఆమె ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆయాగా చేరింది. అక్కడ పనిచేస్తున్న జూలూరుపాడు మండలం మాచినేనిపేట తాండాకు చెందిన భద్రంతో ఆమెకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 2 ఏళ్లు సహజీవనం చేసిన వాళ్ళు భద్రం తన సొంత గ్రామానికి చెందిన నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన తరువాత కూడా స్వాతిని తన ఇంట్లో పెట్టుకున్నాడు భద్రం. అటు భార్య ఇటు ప్రియురాలతో నిత్యం ఘర్షణలతో కాలం వెలదీస్తున్నారు. ఈ క్రమంలోనే స్కూల్ జాబ్ మానేసిన స్వాతి ఓ వస్త్ర దుకాణంలో చేరింది. భద్రం పానీపూరి బండి నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే భద్రం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో స్వాతి సాయంతో ఈజీగా మనీ సంపాదించాలని ప్లాన్ చేశాడు. అందులో భాగంగానే స్వాతి పనిచేసే దుకాణంలో సాయిరాం తాండాకు చెందిన రత్నకార్ అనే మరో వర్కర్ను ట్రాప్ చేశారు ఇద్దరూ కలిసి. సింగరేణిలో ఉద్యోగం కోసం రత్నకుమార్ ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న స్వాతి అతడి దగ్గర ఉన్న సొమ్మును కొట్టేయాలని పథకం పనింది. తన తండ్రి సింగరేణిలో ఉద్యోగం చేసి చనిపోయాడని కారుణ్య నియామకం కింద పెట్టిస్తానని నమ్మించి 16 లక్షల రూపాయలు రత్నకర్ నుంచి కాజేసింది. ఈ సొమ్మును ప్రియుడు భద్రంతో కలిసి జల్సా చేసింది స్వాతి. వీరి జల్సాలను గమనించిన భద్రం భార్య నందిని గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేసింది. స్వాతిని విడిచిపెట్టాలని భర్తను ఫోర్స్ చేసింది. అయితే తమకు అడ్డుగా ఉన్న నందిని హత్య చేయాలని భావించిన స్వాతి అందుకోసం రత్నాకర్ను రంగంలోకి దింపింది. తన ప్రియుడి భార్యను హత్య చేస్తే నీ డబ్బు నీకు ఇవ్వటమే కాకుండా సింగరేణిలో ఉద్యోగం కూడా ఇప్పిస్తానని నమ్మించింది. రత్నాకర్తో కూడా వివాహేతర సంబంధం పెట్టుకొచ్చింది. దీంతో స్వాతి మాయలో పడిన రత్నాకర్ సెప్టెంబర్ 29న భద్రం భార్య నందినిపై హత్యాయత్నం చేశాడు. అదృష్టం బాగుంది, నందిని ప్రాణాలతో బయటపడింది. ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు నందిని హత్య చేసేందుకు ప్రయత్నించిన భర్త భద్రంతో పాటు స్వాతి పాత్ర ఉందని కూడా నిర్ధారించారు. దీంతో నందిని భయంతో భద్రాన్ని విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో భయపడిన రత్నకుమార్ ఈ విషయాన్ని తన భార్యకు చెప్పేశాడు. ఒకవైపు ఉన్న డబ్బులు అన్నీ పోయాయి, మరోవైపు హత్యాయత్నం కేసులు ఇరుక్కుపోవడంతో రత్నాకర్తో పాటు అతడి భార్య తీవ్ర భయాందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులోనూ స్వాతి భద్రంపై కేసు నమోదైంది. అయితే రత్నకుమార్ ఇచ్చిన డబ్బులు తిరిగి ఇస్తానని పెద్ద మనుషుల సమక్షంలో భద్రం ఒప్పుకోవడం జరిగింది. ఒకవైపు భార్య నందిని వదిలేసి వెళ్ళింది, మరోవైపు భార్యపై హత్యాయత్నం కేసుతో పాటు రత్నకుమార్ దంపతుల ఆత్మహత్య కేసులో కూడా నిందితుడిగా ఉండటం, అటు 16 లక్షల కోసం పెద్ద మనుషులు వేధించడం, మరోవైపు స్వాతి పెళ్లి చేసుకోమని పోరు పెట్టడం భద్రాన్ని కలవరపరిచాయి. ఇక బయటపడలేనన్న సమస్యలు చుట్టుముట్టడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు అతడు. మానసిక క్షోభతో రగిలిపోయిన భద్రం వీటన్నిటికీ కూడా కారణం స్వాతినేనని, ఆమెను అంతం చేస్తే సకల సమస్యలు కూడా సర్దుమణుగుతాయని భావించాడు. అనుకున్నదే తడవుగా ఇటు నవంబర్ 9వ తేదీన ఇంట్లోనే కత్తితో స్వాతిని హత్య చేశాడు. ముక్కలు ముక్కలుగా నరికేసి తన తల్లికి చెప్పాడు. ఆమె సాయంతో మృతదేహాన్ని మూటగట్టి సమీపంలోని తన పత్తి చేనులో గుంత తీసి పూడ్చిపెట్టేశాడు. ఆ తర్వాత తనకు ఏమీ తెలియనట్టుగా స్వాతి పరారైందని అందరినీ కూడా నమ్మించాడు. కానీ పూర్వపు కేసు విచారణలో భాగంగా భద్రంను విచారించిన పోలీసులు తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చేసరికి అసలు విషయాన్ని చెప్పేశాడు భద్రం. దీంతో పూడ్చిన స్వాతి మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా నిర్వహించారు. భద్రంతో పాటు అతడి తల్లిని కూడా రిమాండ్కు పంపించారు. ఇది స్వాతి కథ. తాను డబ్బు ఆశతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని అమాయకుడైన రత్నకుమార్తో పాటు అతడి భార్య ఆత్మహత్యకు కూడా కారణమైంది. అదేవిధంగా మరో యువతి నందిని జీవితాన్ని కూడా నాశనం చేసింది. చివరికి తాను కూడా కాటికి చేరుకుంది. సో మహిళలు ఎవరైనా కష్టాలు వస్తే కడతేడ్చే మార్గంలో వెళ్ళాలి, కానీ అడ్డదారిలో వెళ్ళి అసువులు బాయొద్దని చెబుతోంది ఈ స్వాతి అనే యువతి స్టోరీ. మరి మీరేమంటారు కమెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.